பாயோர் அடிவை தன்கீழ் பறவை நிலமெல்லாம் பாயோர் அடிவை தன் கீழ் பறவை நிலமெல்லாம் தாய் ஓர் அடியாய் எல்லா உலகும் தடவந்த மாயோன் உன்னை காண்பான் உன்னை காண்பான் வருந்தி என்னை நாணும் மெழுகாய் உலகில் திரிவேன்னோ மெழுகாய் உலகில் திரிவேன்னோ நம்மாழ்வார் திருவடிகளே சரணம் ప్రపజ్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారసవంచేవ యన్మూర్చ శర్కరాయుతం. ఈరోజు నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి త్రివాయుమడి దివ్య ప్రబంధంలో 6వ శతకంలోని 9వ దశకంలో 6వ పాసురంలో ఉండే విషయాలను ఆస్వాదిద్దాం. వెనుకటి పాసురంలో నమ్మాళ్వార్లు భగవానునితో, స్వామి నీవు తలుచుకుంటే నీ యొక్క దర్శనము నాకు సంభవిస్తుంది కానీ నా ప్రయత్నం చేత కాదు కదా, ఎందుకంటే నీవు ఆనాడు ఒక చోట పరమపదంలో కూర్చొని ఉండి పాల సముద్రంలో పరుండి ఉంది, అదేవిధంగా ఈ లీలావిభూతిలో దివ్యక్షేత్రమైనటువంటి త్రిమల పర్వతాలలో నిల్చొని ఉండి నీవు సృష్టి లీలారసమనేటటువంటి క్రియను నిర్వహిస్తున్నావు కదా అని అన్నారట. స్వామివారి యొక్క ఆంతర్యాన్ని గ్రహించినటువంటి ఆళ్వార్లు, సరే ఆళ్వారే, మీ భావన నాకు అర్థమైనది, మీ కోరిక నేను తీరుస్తానులే అని అన్నారట. అయితే కానీ ఆళ్వారే, మీ ఫలం కూడా మీరే అనుభవించేవారు కాబట్టి ఫలానికి తగ్గట్టుగా ఏదో ఒక ప్రయత్నం మీరు చెయ్యాలి కదా అని ఆళ్వార్లతో స్వామి అన్నారట. అప్పుడు స్వామివారి యొక్క ఆంతర్యాన్ని గ్రహించినటువంటి ఆళ్వార్లు భగవానునితో ఈ విధంగా చెప్తున్నారు, స్వామి ఏ ప్రయత్నం లేకుండానే ఫలాన్ని ఆశించేటటువంటి ఈ స్థితిని దాసునికి ఇంకా భగవంతుడు భగవానుడు కరుగు చేయలేదు అనుకుంటున్నారు. ఓహో స్వామి, నీవు నియమాలు నిబంధనలు అని కొత్తగా మాట్లాడుచున్నావేమయ్యా, నీవు ఆనాడు ఏ రకమైన నిబంధనలు నియమములు లేకుండా వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ఎదిగి ముల్లోకాలను కొలుచుకున్నావు కదా స్వామి అని అన్నాడట. దానికి ఏ విధమైన నియమ నిబంధనలను లేదు అని అంటుంటే చేత వారు అడిగినటువంటి దానికి అందరి తలలపై నీవు పాదాలను ఉంచి అందరినీ సమానంగా రక్షించావు కదా, అందులో నేను కూడా యోగ్యతను కలిగిన వాడిని కానా అని మరల తిరిగి ప్రశ్న వేశారట ఆళ్వార్లు. అప్పుడు ఆళ్వార్ల మనసు చివుక్కుమన్నదిట, అయ్యో నేను స్వామి విషయంలో ఏదో అపచారం చేశాను అనుకుంటున్నాను, అందుకే స్వామిని నేను తిరిగి ప్రశ్నించవలసి వచ్చింది, నాలో అయోగ్యత ఉన్నదేమో, ఆ అయోగ్యత వల్లనే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం నాకు కలుగలేదేమో అని ఆయన మనసులో భావించుకుని ఆనాడు త్రివిక్రమావతారం రూపం ద్వారా అనంతకోటి బ్రహ్మాండాలను
చెట్టు పుట్ట గుట్ట సముద్రము అందలైనటువంటి తేడాలు లేకుండా భూమి ఆకాశాలను అన్నిటినీ కూడా సమంగా కొలుచుకుని కాపాడినటువంటి ఆ స్వామి యొక్క దర్శనం నాకు కలగకపోతే, ఆ స్వామి యొక్క అనుగ్రహం కనుక నాకు కలగకపోతే, నేను అగ్నిలో కరిగినటువంటి మైనపు ముద్దవలే నేను దహించుకుపోతాను, నా ఆత్మ యొక్క నాశనము జరుగుతుందేమో, నా ఆత్మ నశిస్తుందేమో అనేటటువంటి బాధతో ఆళ్వార్లు ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తున్నారు అంటున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం పాయోరడివై తదన్కి பறவை நிலமெல்லாம் தாயோரடியால் எல்லா உலகம் அளந்தமாயோ உன்னை காண்பான் வரிந்தியனை நாளும் நீயோடுடன் சேர் முழிகாயுலகில் திறவேனோ. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஓரடி ஒக பாதான்னி பாய் அந்தடா சமஸ்த லோகாலலோ கூட வியாபிஞ்சேட்டட்லுகா వైత్తు ఆశ్చర్యకరంగా కొలుచుకొని నిలచినటువంటి అతనికి ఆ పాదం క్రింద ఉన్నటువంటి పరవై నిలమెల్లాం సముద్రముల చేర చుట్టబడినటువంటి భూమి అంతటినీ కూడా తాయ్ విశేషంగా కొలుచుకొని ఓరడియాల్ మరి ఒక దివ్య పాదం చేత ఎల్లా ఉలకం ఊర్ధ్వలోకాలనన్నింటినీ కూడా తడంద స్పృశించినటువంటి కొలిచినటువంటి మాయోన్ ఆశ్చర్యచేష్టలు కలిగినటువంటి స్వామి ఉన్నై కాన్మాన్ నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించటానికి ఎన్నై నాళం సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఏ కాలమునందైనా తీయోడుడన్ అగ్నితో కూడి కరగిపోతున్నటువంటి శేర మొజకాయ ఒక మైనపు ముద్దవలి వరుంది ఎంతో బాధపడుచు ఉలహిల్ తిరువేను లోకమంతటా కూడా తిరుగుచూ ఉన్నాను స్వామి అని ఇక్కడ ఉండేటువంటి భావార్థం. అంటే భగవానుడకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసారం ఇంద్ర పదవిని చేస్తున్నటువంటి ఇంద్రుని కాదని శచీపతిని కాదని మహాబలి చక్రవర్తి ఒక రాక్షసుడైనటువంటి మహాబలి చక్రవర్తి 100 యాగములు చేసి ఇంద్ర పదవిని పొందడం కోసం అక్రమ మార్గంలో ప్రయత్నిస్తే అతని అహంకారాన్ని నాశనం చేయడం కోసం ఆ స్వామి యాచన అనేటటువంటి చిట్ట చివరి ఉపాయాన్ని స్వీకరించి అతనిని పాతాళము వరకు త్రొక్కినటువంటి వైనము మనకి తెలుస్తోంది. అంటే దానజలం చేతుల్లో పడటం చేతనే పడిన వెంటనే స్వామి పెరిగినటువంటి విధాన్ని ఆశ్చర్యచేష్టగా మాయోన్ ఆశ్చర్యచేష్టము కలిగినటువంటి స్వామిగా మనకి ఇక్కడ ఆళ్వార్లు కొలుస్తున్నారు. అంటే స్వామి 6 సంవత్సరాల బాలుని యొక్క వయస్సులో వచ్చి చిన్న పాదముతో 3 అడుగులు ప్రార్థించి ఒక్కొక్క పాదంతోనూ మరలా త్రివిక్రమ అవతార రూపుడుగా మారి ముల్లోకాలను కొలిచినటువంటి వైలక్షణ్యం ఇక్కడ అనుభవిస్తున్నారు. అంటే శ్రీమన్నమ్మాళ్వార్లు భగవానుని అడిగినట్లుగా ఆయన యొక్క ధ్యానం, ఆయన యొక్క అనుగ్రహం కోసం, ఆయన యొక్క దర్శనం కోసం ఆయన ప్రయత్నించినట్లుగా మనకి ఈ పాసురంలో ప్రార్థన చేస్తున్నారు. ముందుగా ఆళ్వార్లు, స్వామి నీవు ఏ రకమైనటువంటి నియమాలు లేకుండా, నియమ నిబంధనలు లేకుండానే చిన్న కాలు చూపించి పెద్ద కాలుతో కొలుచుకున్నావు కదా. అంటే 8 ఏళ్ల బాలుడి యొక్క పాదం ఎంత చిన్నదో త్రివిక్రమావతార రూపుడుగా మారినటువంటి ఆ పాదము ఎంత పెద్దదో ఈ విషయంలో నియమ నిబంధనలు ఉన్నాయి కదా, లేవు కదా అని ఆళ్వారు చమత్కారంగా ప్రార్థించారట. ఇదే విషయాన్ని మనకి తిరువామిడి దివ్య ప్రబంధంలోని 5వ శతకంలో 4వ దశకంలో 4వ పాసురంలో ఇమ్మణంద కణ్ పెరియ సెవ్వాయ్ ఎం కారేరు వారానాల్. కొండలు, లోయలు, గుట్టలు, సముద్రాలు మొదలైనటువంటి తేడా లేకుండా అన్నిటినీ లెక్క సరిపోవునట్లుగా కొలుచుకున్నటువంటి ఆ దివ్య పాదము కలిగినటువంటి స్వామి
ఆయన యొక్క ఎర్రనైనటువంటి అధరములు, ఎర్రనైనటువంటి తామర పువ్వుల వంటి కన్నులు, అదేవిధంగా అందమైనటువంటి పలువరసలతో కూడినటువంటి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని ఈ త్రివిక్రమావతారంలో వయసు దర్శించుకోవటం ఎంతో అద్భుతమైనది అని మనకి కీర్తించారు మనకి. అదేవిధంగా తిరువామేజులోని 2వ శతకంలోని 7వ దశకంలో 7వ పాసురంలో ఒక చక్కనైనటువంటి వైలక్షణ్యాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. తిరువిక్కిరమన్ సెంతామరై కండనెమ్మాన్ శంకనివాయ్ ఉరువిల్ పొలింద వెళ్ళై పులింగ నిరత్తన్ ఎన్నెన్రు ఉళ్ళి పళిందు పల్వూషియాటి నిన్ పాత పంగయమే మరివిత్తొడు మనమే తందాయ్ వల్లైఖాన్ ఎన్ వామననే అనేటటువంటి పాసురంలో కూడా ఎర్రనైనటువంటి తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి ఆ లేతనైనటువంటి పాదంతో కఠినమైనటువంటి రాళ్ల గుట్టలను, అదేవిధంగా చల్లనైనటువంటి నదీ జలాలను, అదేవిధంగా వేడిని పుట్టించేటటువంటి సముద్ర జలాలను అనే తేడా లేకుండా కొలిచినటువంటి ఆ స్వామి యొక్క ఆశ్చర్య చేష్ట అనేటటువంటిది దర్శించుకోవటం చేత, భావించడం చేతనే ఈ జన్మలో ఉండేటటువంటి పాపరాశి అంతా నశిస్తుంది అని అక్కడ కీర్తించారు. అదేవిధంగా తిరుమంగయ్య ఆళ్వార్లు తమ యొక్క పెరియాళ్వారు తిరుమొజి దివ్య ప్రబంధంలో, పెరియ తిరుమొజి అనే దివ్య ప్రబంధంలో 2వ శతకంలోని 2వ దశకంలో 4వ పాసురంలో వామనావతార వైభవాన్ని వర్ణించారు. అత్యంత దుర్లభమైనటువంటి, విశాలమైనటువంటి, కఠినమైనటువంటి, ఎత్తు పల్లాలతో కూడినటువంటి మహాసముద్రాలు అనేటటువంటి భేదం లేకుండా, ఆకాశాది ఊర్ధ్వలోకాలు అనేటటువంటి తేడా లేకుండా బ్రహ్మాండాన్ని దాటి, అండభిత్తిని దాటి పెరిగినటువంటి ఆ స్వామి యొక్క శ్రీపాదాలను దర్శించడం చేత, ఆ శ్రీపాదాలను స్మరించడం చేత, 2 నాల్కలు కలిగినటువంటి ఆదిశేషుని యొక్క 1000 పడగల కింద పడున్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహమే నాకు ఉత్తారకము అని కీర్తించినట్లుగా, ఆ చిదంబర దివ్య దేశంలో ఉన్నటువంటి వైకుంఠనాథుని యొక్క స్వరూపమే ఆ వామనావతారంలో ఉన్నటువంటి స్వామి అని తెలుసుకోవటం చేత మనకి అనేక జన్మ పరంపరల యొక్క పాపరాశి కూడా నశిస్తుంది అని తెలియజేసినట్లుగా, అదేవిధంగా స్వామి యొక్క 2వ పాదంతో స్వర్గాది ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా కొలిసినటువంటి వైనం మనకు అక్కడ ఆళ్వార్లు అనుభవింపజేశారు. అంటే పోతన మహాకవి చెప్పినట్లుగా ఇంతింతై వటుడింతయే మరియున్ దానింతయే అని ప్రారంభించినట్లు, సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ఆ త్రివిక్రమావతార రూపంలో పెరిగినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహానికి ఆయన యొక్క కిరీటంలో ఉండేటటువంటి పైన ఒక చిన్న మణిలాగా ప్రారంభించి ఆయన పాదాల కింద చిన్న దీపము వలె మారినటువంటి ఆ వైనాన్ని అద్భుతంగా మనకి వర్ణించారట. ఇటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండానే నీవు చేసినటువంటి త్రివిక్రమావతార చేష్టితములు నీవు ఒకసారి స్మరించుకో స్వామి అని ఆళ్వార్లు చమత్కరించారట ఇక్కడ. అంటే భగవానుడు ఈ త్రివిక్రమావతార సమయంలో చేతనులు అచేతనులు అలాగే చండాల వశిష్ఠులు అనేటటువంటి భేదం లేకుండా, అంటే ఇక్కడ భగవత్ స్పర్శ కలిగిన వారు, భగవత్ స్పర్శ లేనటువంటి వారు, భగవద్ విషయంలో శ్రద్ధ లేనటువంటి వారు, భగవద్ విషయంలో శ్రద్ధ ఉన్నటువంటి వారు అనేటటువంటి తేడా ఏమీ లేకుండా భగవానుడు అందరినీ సమంగా అనుగ్రహించి సమంగా కొలుచుకొని తన వారిని చేసుకున్నటువంటి వైనాన్ని మనకి ఇక్కడ ఆళ్వార్లు అనుభవిస్తున్నారు. అంతేకాకుండా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ సమోహం సర్వభూతేషు నమే ద్వేషస్య నప్రియ అన్నట్లు తక్కువ ఎక్కువలు లేకుండా, ఉచ్చ నీచ భేదం లేకుండా, హీనుడు గొప్పవాడు అనే భేదం లేకుండా అందరి యందు సమంగా పాదాన్ని ఉంచినటువంటి వైలక్షణ్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అదేవిధంగా పేయాళ్వార్లు అనేటువంటి మహానుభావులు కూడా వారి యొక్క మూన్రాన్ తిరువందాదిలో ఇనియ వన్ను కళత్త కళ్ళత్తాల్ మన్కొండు విన్ కడంద పైంగడలాన్ ఉళ్ళత్తినుళ్ళే ఉళన్ అని
ఇప్పుడు ఇతడు అహంకారపూరితుడైనటువంటి బలిని వంచనతోనే మోసం చేసి అందరినీ కూడా సమంగా తన వైపు తిప్పుకున్నటువంటి విలక్షణ ఆశ్చర్య చేష్టత కలిగినటువంటి స్వామి అని అండభిత్తు వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆకాశాన్ని అవలీలగా కొలిచినటువంటి దివ్య చేష్టితములు కూడిన స్వామి అని అక్కడ మనకి ఆయన యొక్క శ్రీపాదాలను కీర్తించారు కదా. ఆ శ్రీపాదాలను ఆశ్రయించడం వల్లనే నాకు యోగ్యత కలిగింది స్వామి, మరి ఏ ఏకతరమైనటువంటి నియమ నిబంధనలతో అవసరం లేదు అని ఆళ్వార్లీ పాసరంలో చెప్పారట. అంతేకాదు స్వామి, నిన్ను దర్శించాలని ఎన్నో రోజులుగా నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ అగ్నిలో పడినటువంటి మైనం ముద్ద వలె నా ఆత్మ దహించుకుపోతున్నది అని ఆళ్వార్లు వాపోయారట. అంటే ఆనాడు ఆళ్వార్లు ఆనాడు మొసలి చెరలో పడినటువంటి గజేంద్రుని యొక్క అవస్థనే ఈనాడు వారు కూడా పడుతున్నారు అని అన్నారట. అంటే ఆనాడు గజేంద్రుడు తాను అహంకార పూరితంతో మొసలిని ఎదుర్కోగలను అని అహంకారాన్ని ప్రదర్శించి తన యొక్క అహంకారం నశించటానికి అనేక వేల సంవత్సరాలు కాలం పట్టింది, కానీ నేను మయర్నల మతినలం అనేటువంటి అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానంతో నీ యొక్క అనుగ్రహంతో ఈ భూమిపై నేను రావడం జరిగింది, కాబట్టి నీ అనుగ్రహంతోనే నా యొక్క ప్రతిబంధకములన్నీ కూడా తొలగిపోవాలి కదా స్వామి అని ప్రార్థిస్తున్నారట. అంతేకాదుట, నాకు ఎటువంటి స్థితి ఉన్నది అంటే ఉండం షోరం పరుకుం నీరం తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కన్నన్ అనేటటువంటి ధారక పోషక భోగ్యములు అన్నీ కూడా నీవే అనేటువంటి భావనతో ఉన్నవాడిని, అంతేకాకుండా తదేక శేషత్వ తదేక శరణత్వ తదేక భోగ్యత్వములనేటువంటి ఆకారత్రయ జ్ఞానాన్ని కూడా కలిగినటువంటి నాకు, నీవాడనైనటువంటి నాకు నీ యొక్క సందర్శనం లేకపోవడం చేత అగ్నిలో పడినటువంటి మైనపు ముద్ద వలె నా శరీరం దహించుకుపోతున్నది, నా ఆత్మ దహించుకుపోతున్నది అని ఆళ్వార్లు మనకి ఈ పాసురంలో ఆయనను ఆశ్రిత శరణ్యుడుగా అశరణ్య శరణ్యుడుగా ఆయన రక్షాపేక్షాం ప్రతీక్షతే అనేటటువంటి నియమమే నిజమైతే ఆయన నా యొక్క ఆత్మను రక్షించి నాకు దివ్య దర్శనాన్ని కలిగజేయాలి అని ఆళ్వార్లు ఈ పాసురంలో భగవానని ప్రార్థించుచున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం பாயோர் அடிவை தன் கீழ் பறவை நிலமெல்லாம் பாயோர் அடிவை தன் கீழ் பறவை நிலமெல்லாம் தாய் ஓரடியாய் எல்லா உலகும் தடவந்த மாயோன் உன்னை காண்பான் உன்னை காண்பான் வருந்தி என்னை நாணும் மெழுகாய் உலகில் திரிவேனோ மெழுகாய் உலகில் திரிவேனோ நம்மாழ்வார் திருவடிகளே சரணம் Oh.